వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను తెచ్చిందని కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు ధర నిర్ణయించే నిబంధనలను బిల్లులలో ఎక్కడా పెట్టలేదని విమర్శించారు. ఇవి అమల్లోకి వస్తే అన్నదాతలు సొంత భూముల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వస్తుందని ఆరోపించారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 25న రైతు సంఘాలను కలుపుకొని రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు తెరాస నాటకాలాడుతోందని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ మార్కెట్లు రాజ్యాంగం ప్రకారం స్టేట్ సబ్జెక్ట్, కానీ ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దాంట్లో కూడా జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ విషయంలో అధికారం లేకుండా చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాను. కాంట్రాక్ట్ ఫార్మింగ్ బై కంపెనీస్ అనే విధంగా ఉంది, కానీ ఎక్కడ కూడా ఈ బిల్లులో ఫార్మర్స్ కి ఎంపవర్మెంట్ గాని ప్రొటెక్షన్ మెకానిజం గాని ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ బిల్లులో రైతులకి ప్రైస్ అష్యూరెన్స్ కూడా ఇచ్చింది లేదు. ప్రభుత్వము మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పార్లమెంటులో ఈ బిల్లులు వచ్చినప్పుడు చర్చలో గాని పార్లమెంట్ లో చర్చ జరిగే సందర్భంలో మెదలకుంట కూర్చున్న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రజలలో వచ్చిన వ్యతిరేకత నిరసనను చూసి రాజ్యసభలో నిరసన తెలపడానికి ప్రయత్నం చేసింది. మాకేం అభ్యంతరం లేదు, ఈ బిల్లును టీఆర్ఎస్ పార్టీ నిరసన తెలపడం ద్వారా వ్యతిరేకించడానికి ముందుకొస్తే స్వాగతిస్తాం. కానీ మొన్న జరిగిన రాజ్యసభలో డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా మీరెందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయలేదు? ఈ రోజు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు నరేంద్ర మోడీతోనే అంటగాగుతున్నారు.